అనేది నేను ఈ కాన్ఫరెన్స్లో ప్రతి మండలంలో 15-20 రోజులు తిరగడం జరిగింది. ఈ పాదయాత్రలో చాలామంది రైతు రైతు కూలీలను గ్రామంలో ఉండేటువంటి ప్రజలను మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు కనుక్కుంటూ రావడం జరిగింది. దీంట్లో చాలామంది గతంలో పరిస్థితి కన్నా ఈరోజు మేము బాగుండా ఉన్నా, జగనన్న ప్రభుత్వం వచ్చినాక సంక్షేమ పథకాలు మాకు అందుతాయి అని చాలామంది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఎలక్షన్ల కన్నా ముందు యాడికి జూనియర్ కాలేజ్ లేదనేది మీరు అందరూ చెప్పినారు. ఇది స్టేట్ వైడ్ పాలసీ, దాంట్లో భాగంగానే 2-3 నెలల్లో జూనియర్ కాలేజ్ కూడా యాడికి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ కానీ రాయల చెరువు చెరువు కానీ నా ఎక్కడన్నా కానీ చెరువులో పెద్దడు వరకు 2 ఫుట్ల నీళ్ళు ఇవ్వడం కానీ పెండేకళ్ళకు చాగళ్ళకు ముచ్చుకోటకు నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని మందే అని కూడా నేను చెప్తున్నా. 30 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు బాగుండాలని కోరుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే రైతులు బాగుంటే మా ఇంటి దగ్గరికి ఎవరు వస్తారు, ఏం చేస్తారు అనే ఆలోచన వాళ్ళల్లో ఉండేది. ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్లు పెట్టాలనే ఆలోచన. అంతకెందు మీకు అందరికీ తెలిసి ఉంటుంది నిట్టూరు చిక్కేపల్లిలో. ఆ గ్రామంలో అందరూ బంధువులు అయి సర్దుకోవాలనుకుంటే వాళ్ళు లాస్ట్కు బ్లాస్టింగ్ పెట్టి ఒకే కుటుంబాన్ని అందరూ కూడా చనిపోయే విధంగా దారి తీసిన ఘనత కూడా చేసి సోదరులదండి. ఈ కాన్షియన్స్లో ఏ గ్రామంలో అయినా కనుక కక్షలు కార్పణ్యాలు ఉన్నాయంటే అది చేసి కుటుంబం వల్లనే వచ్చింది, కానీ ఎవరికి కూడా సొంతంగా ఎవరికి కూడా ఫ్యాక్షన్లు రాలేదు. అతను చెప్తున్నాడు ఈరోజు కూడా మా ప్రభుత్వం వస్తే మీ అంత చూస్తాం, మీ కథ చూస్తాం, చంపుతాం, నరుకుతామని. అయ్యా, నువ్వు వంగి 2-3 సార్లు లేయి, అప్పుడు నువ్వు నరుకుతావో లేదో తెలుస్తుంది. నీకు ఒక రోజంతా టైం ఇస్తా, నేను నీ రూమ్లో కూర్చుంటా, నువ్వు నన్ను నరికేకి ప్రయత్నం చేయి, ఆ మూలకు ఈ మూలకు తిరుగుతాంట, అలసట చెంది నువ్వు చచ్చిపోతావు తప్ప నువ్వు నన్ను చంపేది లేదు, నువ్వు ఇంకోరు జోలికి పోయే పరిస్థితి కూడా లేదు, ఎత్తితే పాడి కడతా అంటాడు. ఆ పాడి కట్టే రోజు దగ్గరలోనే ఉంది. 10 నెలల్లో మనం అతనికి పాడి కట్టబోతున్నాం. ఇప్పుడే అతని సామాన్లన్నీ హైదరాబాద్కు చేర్చినాడు. ఉండేది పరుపు, మంచము, బెడ్షీటు, 4 జతలు బట్టలు. మీరు అందరూ టీవీలలో చూస్తుంటారు, ఎప్పుడు చూసినా టీషర్ట్ వేసుకుంటా అంటాడు. అది శిలాస్ గాంధీ ఏమో అనుకుంటా అంట నేను. ఏంటంటే దినము టీషర్ట్ వేసుకునేకి వాడేమన్నా యువకుడా, వాడేమన్నా యువకుడా ఏమన్నా? పిల్లలు అంటే టీషర్ట్ వేసుకుంటాడు, జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు. వీడు చూసి టీషర్ట్ వేసుకుంటాడు. మళ్ళీ ఏం చెప్తాడు, ఈసారి ప్రెస్ మీట్కి వచ్చే ఘోషతో వచ్చాడంట. ఆ పరిస్థితి వచ్చే చాలా సంతోషం. తాడిపత్రి ప్రజలంతా వాళ్ళు ఏ విధంగా చూడాలనుకున్నారో ఈరోజు ఆ విధంగా చూసాను. ఏంటి చెప్తున్నా అంటే, ఎప్పుడు అందరినీ శాసించేవాడు ఈరోజు అడక్క తింటున్నాడు. ఈ భిక్షాటన అనేది అతను మున్సిపాలిటీ కోసం భిక్షాటన కాదు, ట్రైనింగ్ చేస్తున్నాడు. ఎవరన్నా ఉద్యోగాలు వస్తే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, కొద్ది రోజులు ట్రైనింగ్ చేస్తారు, ఆ తర్వాతనే వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అడుక్కు తినేది ట్రైనింగ్ చేస్తున్నాడు. అంటే ఎట్లా అడుక్కోవాలో ఏం కథ అనేది అంటే అలవాటు పడుతున్నాడు. ఎవరినైతే అడిగేది, పాపం అడుక్కునేది కూడా ఆయనకి చేత కడంలే, ఒరే రూపాయి అయ్యరా, ఒరే పావులా అయ్యరా అని అడుగుతాడు. అడుక్కునేవాడు ఎవడన్నా పావులా అయ్యరా, వరా తర్రా అంటే కాల్తుంది అంటారు. అడుక్కునేవాడు అయ్యా అమ్మా అని అడిగితే 10 రూపాయలు వేస్తారు తప్ప వాడు అడుక్కునేది రే రారా రూపాయి రా పావులయ్యరా అని. మళ్ళీ వెనకలో ఉండి పెట్టింటారు. అతని ఆలోచన ఏమంటే, మున్సిపాలిటీ కోసం నేను భిక్షాటన వేస్తాడా, రూపాయి అడిగింటేనే నాకు 20 లక్షలు వచ్చిందంట. ఆ రూపాయితో రావడంలే ఇతను ఫోన్ చేసి షాపులో వాళ్ళందరినీ బెదిరించి ప్రతి ఒక్కరిని కూడా 5,000, 2,000, 3,000 డబ్బులు ఏమని చెప్తాను. ఇది గమనించాలా. ఎందుకు చెప్తానంటే, బా ప్రభాకర్ అన్న పోయింటే
రూపాయి రూపాయి పావులు అడుక్కుంటే, పావుల బిస్కెట్లు కూడా మన పిల్లలు తీసుకోరు, చాక్లెట్లు కూడా కాలుతుంది అంటారు. బుద్ధి ఉంది నాయన, ఈ పావులా తీసుకుపోయి నేను ఏం చేసుకోవాలంటారు. తల్లిదండ్రులు కూడా తిడతారు పిల్లలు. అలాంటిది ఇడు పావులా కావాలని అడుగుతాడు. పావులాలే లేకపోతే పావులా అడిగి ఇడు ఏం చేస్తాడు? ఈయనకి అలవాటు పడతాడు అడుక్క తినేదానికి ఏ విధంగా ఉండాలనేది ట్రైనింగ్ అవుతాడు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. తెలుగుదేశం నాయకులకి కాన్ఫిడెన్స్లో అందరికీ చెప్తాడా, మీకు లీడర్ ఎవడో ముందు మీకు తెలుదు. ఊరికింద మేము ఎన్టీఆర్ నుండి మేము తెలుగుదేశం ఉన్నాము, మేము ఇడిచిపెట్టలేము, మా ఆస్తి అంతా వాడికి రాయిచ్చినాము అని చెప్తాంటారు. ఏంద్ర రాయిచ్చిండేది మీరు, బొంగ రాయిచ్చిండేది తెలుగుదేశం నాయకులంతా. ఏంద్ర రాయిచ్చినారు, మీకు లీడరే లేడే. వాడు అస్మిత్రుడేమో వీకెండ్ పాలిటిక్స్ చేస్తాడు, వాడు ఇన్ఛార్జ్ అంట, వాళ్ళ ఆయన లీడర్ అంట. వాడు చెప్తే ఈయనల్లా, లేకపోతే ఈడు చెప్తే ఈయనల్లా. గ్రామాలలోకి వస్తాడు, వారంలో రెండు రోజులు వస్తాడు. ఎవరన్నా ప్రజలను అడిగితే మన ఆయన్ని అడిగి చెప్తా అంటాడు. వాళ్ళ ఆయన యాడుంటాడు, వాళ్ళ ఆయన అడక్క తింటా అంటాడు. బజార్లలో అడక్కి తినేవాడిని పోయి నువ్వు ముందు ఇది నిలబెట్టు, ఆ సుబ్బారెడ్డిని అడిగా వాళ్ళ తోట తగరారు ఉందో లేకపోతే ఏదో పాస్బుక్ చేయాలంటే ఎంఆర్ఓకి చెప్పాలంట. ఇతను ఎంఆర్ఓకి ఎప్పుడు చెప్తాడు, ఈడు ఎప్పుడు తాడిపిత్రికి పోయి మన ఆయన యాసందులు అడుక్కుంటాడనేది వానికి ఎట్లా తెలుస్తుంది? ఇదంతా జరిగేదేనా? అమ్మా మీరు అందరూ తల్లిదండ్రులు, మీ పిల్లల్ని స్కూల్కి ఏ విధంగా పంపిస్తున్నారో తయారు చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి దుస్తులు బూట్లు పుస్తకాలు అన్నీ ఇచ్చి అవన్నీ సర్ది ఏ విధంగా మీరు స్కూల్కి పంపిస్తున్నారో మన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ఆ విధంగా వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ తయారు చేసి బస్ బండి పెట్టి స్కార్పియోనో వాళ్ళకు ఉండే వాహనాలలో నలుగురు పిల్లలు అనేసి ఈరోజు నాయన నువ్వు నగరూరుకు పో, ఆడ సుబ్బానాయుడు ఎల్లనాయుడు ఉంటాడు అతని ఇంటికాడికి పో అంటే యాడుంది నాయన మా ఇంట్లో చెప్పు అంటాడు. వాడు చెప్పు అంటే మళ్ళీ పక్కనమని ఎవరినోని పిలుస్తాడు ఆ మండలమని, రే ఆ ఊర్లోకి మా కొడుకు వస్తాడో వాళ్ళ ఇంటికాడికి పిలుచుకొని. ఇట్లా విధవలు రాజకీయాలు చేస్తున్నారు తాడిపెత్తుడులో. ఇంకోటి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభులో రాసినారు, నాటి సోమనాథ్ రెడ్డి నేటి జేసీపీఆర్ అంట. నేను నిన్ననే సోమనాథ్ రెడ్డి కొడుకుతో నేను మాట్లాడినా. వీళ్ళు గద్దవాళ్ళు దొంగతనాలు చేసి పెరుగుతా అంటే అక్కడ రాజుల గురించి రాజు కుటుంబంలో మేము ఉండమని విధవలు చెప్తున్నారు. అయ్యా ఈ రాజులు కూడా చంద్రగిరి నుండి 1500 సంవత్సరాల కింద మనకు గద్వాలు కోలాపూరు వనపర్తి అమర్చింతకు వచ్చినారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో దాసి పని ఏమైనా చేస్తానేమో, మన ఇంట్లో పిల్లలు అందరూ ఎక్కువ ఉంటే మన కుటుంబంలో ఆర్థికంగా బాగుంటే ఎవరినైనా పని వాళ్ళు పెట్టుకుంటామేమో, ఆ విధంగా చేసే కుటుంబం వాళ్ళ పూర్వీకులను వాళ్ళ ఇళ్ళల్లో ఏమన్నా పని చేస్తారేమో, వీడు వాళ్ళతో పోల్చుకుంటాడు మేము ఆ రాజు కుటుంబానికి చెందిన వాళ్ళని. వాళ్ళు సోమనాథ్ రెడ్డి వాళ్ళ వంశీకులు, కృష్ణారెడ్డి బంగ్లా అని ఇంటి పేరు. అతను దాదాపు 3 సార్లు ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అయినాడు 67లో. అంటే వాళ్ళ కుటుంబం ఎక్కడా? దొంగతనాలు దోపిడీలు చేసే ఈయన కుటుంబం ఎక్కడా? కనీసము ఒక పెద్ద కుటుంబంలో పుడితే వాళ్ళు చిట్టుకుపోయినా కూడా సంసారము అంతో ఇంతో గౌరవంగా బతుకుతారు. వీడు ఆ పెద్ద కుటుంబంలో పుట్టలేదు కాబట్టే వీడు దొంగతనాలు దోపిడీ వాళ్ళు. ఈ మధ్యలో దొంగతనాలు చేసే ఇబ్బంది అని నాగాలాండ్కి పోయి లారీలు తెచ్చినాడు అమ్మా. మళ్ళీ ఈ మధ్యలో నాకు మళ్ళీ పేపర్లు దొరికినాయి, వాని మీద ఛత్తీస్గఢ్లోనూ తమిళనాడులో కూడా వాని మీద కేసులు పెడతా, తొందరలోనే పెడతామ్మా. వాడు చరిత్రల గురించి చెప్తాడు, తాడిపత్రిలో తెలుదని, వాని చరిత్ర ఏమిటో తెలుదని అందరికీ చెప్తాడు. మా నా వయసు ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, వాడు బజార్లలో తాడిపత్రిలో 1500 అడుక్కునే చరిత్ర ఉంది. 84లో 83లో ఇక్కడ ఉండేటువంటి రైతులతో ఎంత మందితో చందాలు ఇప్పించుకున్నాడో మీకు అందరికీ తెలుసు. దివాకరెడ్డి మీ ఇంటి ముందర పంచ అరుగు మీద పండుకుంటా అన్నాడు తెల్లారు లేసేంత వరకు. ఇంటి తలుపు కూడా తట్టలేని ధైర్యం లేదు. ఏంటికంటే తలుపు కొడితే నిద్రలో లేచి ఏమున్నా వచ్చినావంటే వాళ్ళు చందా ఇయ్యరేమో అని. ఈ కాన్ఫిడెన్స్ నుండి ఈ మండలం నుంటే ఎంతోమంది తొగుడుక డబ్బులు ఇప్పించుకున్నారు. అంతెందుకు? మీకు అందరికీ తెలుసు కులశేఖరరెడ్డి అంటే ఎక్స్ఎమ్మెల్యే, ఇక్కడనే రమణారెడ్డికి చిన్న ఆయనే, అతని తోట ఉన్నది. వాళ్ళ వంశంలో
దొంగతనం చేసుకొని గతంలో ఎట్లుండేదంటే ఒక 30-40 సంవత్సరాల కిందట ఎవరన్నా దొంగతనాలు చేసేవాళ్ళు గ్రామాలలో ఘర్షణలకు దిగే వాళ్ళు ఉంటే వాడు సాయంత్రం 5 గంటలకు పోతే సత్రాలలో ఉన్నాయి అప్పట్లో పోలీస్ స్టేషన్లు. ఆ సత్రంలో మనం బెడ్షీట్లు తీసుకొని పోయి పండుకోవాల, మనమే పోయి ఆ స్టేషన్లో ల్యాపిన్లో అంటించి శుభ్రంగా స్టేషన్ కసు నూకి ఇలా ఆడ పండుకోవాల. అలాంటప్పుడు జేసీ కుటుంబం నుండి ఒకడు పండుకుంటా అన్నాడు. వీళ్ళకు దొంగతనం చేసే అలవాటు ఇప్పుడుది కాదు, అది పూర్వం నుండి ఉంది వీళ్ళకు. వాడు ఎంత తెలివైనవాడు చూడు. ఇప్పుడంటే మన పిల్లలు ఎవరన్నా సినిమాకు వాళ్ళంటే హాస్టళ్ళల్లో దిండు పెట్టి రగ్గుపరిచిపోతుంటారు. అప్పట్లోనే వాడు పక్కింటివానికి 5 రూపాయలు ఇచ్చి నువ్వు పండుకుంటురా తెల్లారే వరకు నేను దొంగతనం చేసుకుని వస్తా అని చెప్పి వాడిని బెండబెట్టి రగ్గు కప్పిపోయినాడు. సెంట్రీ ఏం చేస్తాంటాడు, వస్తానే సెంట్రీ దిగుతానే ఎంచుకుంటాడు 1, 2, 3, 4 అని. ఓహో 8 మంది ఉండాలిలే అని సెంట్రీ పని సెంట్రీ చేసుకుంటాడు. అట్లా తిరిగి వచ్చేటప్పుడే కులశేఖరరెడ్డి తోటలో ఒక పనివాణ్ణి చంపినాడు. నేను చెప్పేది అబద్ధం కాదు, మీకు చాలా మందికి పరిచయం రమణారెడ్డి. నేను చెప్పేది ఏమో ఉత్తది కాదు, రాయల చెరువులకు యాడికోళ్ళకు అందరికీ పరిచయం ఉండేది. ఏమున్నా అని పోయి అడగండి. ఏమున్నా మీ చిన్న ఆయన ఉన్నప్పుడు మీకు నరసాపురం కాడ తోటు ఉండేదంటనే ఇల్లు పోతా మీ జీతగాన్ని చంపిపోయినాడంటనే అని. అంటే ఎంత నీచ నికృష్టమైన కుటుంబం నుండి వచ్చి ఎక్కడో సోమనాథ్ రెడ్డి అని వాళ్ళు పెద్ద రాజు కుటుంబము సంబంధించిన వాళ్ళమని వీళ్ళు చెప్తున్నారు. అతన్ని మాట్లాడినప్పుడు ఏం చెప్పినాడంటే, అన్నా నువ్వు ఎప్పుడన్నా పిలుచు, మా తెలంగాణ భాషలోనే నేను అనంతరం వచ్చి స్టేట్మెంట్ ఇస్తా, మాకు వానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. ఆ విధవలు ఎక్కడ మేమెక్కడ, ఈరోజుకు మేము గౌరవంగా ఉండాము. మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా గ్రామాలలో ఉండేటువంటి రైతులు కూడా గౌరవంగానే మాతో మాట్లాడుతుంటారు. మేము ఈరోజు కూడా రాజులు మాత్రమే ఉన్నాము, రాజులు అంటే ఒక దొంగ ఒక కుటుంబంతో పోల్చుకొని ఆంధ్రప్రభ పేపర్లో రాసుకున్నాడు సోమనాథ్ రెడ్డిని. ఎక్కడ ఒక గౌరవంకు చరిత్ర ఉంది, ఈ నాయలకు దొంగనా కొడుకులు అని చరిత్ర ఉంది. 30 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా మాటలు చెప్పి వీళ్ళు బతకడం జరిగింది. అంతెందుకు BS3 BS4 అని నాగాలాండ్కి పోయి లారీలు తెచ్చినారు. ఒకవేళ తీసుకొచ్చిన వాళ్ళు ఊరుకుండొచ్చు, కానీ ఇక్కడ పోలీస్ సంతకాలు కూడా వాళ్ళే పెట్టినారు. ఒక వెహికల్ అమ్మితే NOC కావాలా, ఆ NOC